వేములవాడ పట్టణంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీనగర్ మున్సిపల్ కార్యాలయంలో ఉన్న గాంధీ విగ్రహాలకు ప్రభుత్వ బాల శ్రీనివాస్తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ మాధవి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులకు ప్రశంసా పత్రాలు అందజేసి ఘనంగా వారిని సత్కరించారు. గాంధీ ఆశయాలకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, బ్రిటిష్ వారి చెర నుండి విముక్తి చేయడంలో ఆయన చూపిన మార్గం ప్రపంచానికి అనుసరణీయమని, యువత ఆయన ఆలోచన విధానాలతో ముందుకు వెళ్లాలని అన్నారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లతో పాటు మున్సిపల్ సిబ్బంది అధికారులు హాజరయ్యారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని అందరికి విజ్ఞప్తి చేస్తున్నారు. మొగ్గుతుంటే ఆయనే ఉప్పు సత్యాగ్రహం. అలాగే గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మహాత్మా గాంధీ మరి పల్లెలే పట్టుకోమ్మలు అని చెప్పి ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో మరి ఏ విధంగా దేశానికి స్వతంత్రం తెచ్చిండో ఆ యొక్క స్వతంత్ర ఉద్యమం అనుసరించి మరి మన అందరం కూడా స్వచ్ఛ భారతదేశం కొరకు అందరం కూడా పాటుపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి అవకాశం ఇచ్చిన ఖచ్చితంగా ప్రజలకు ముప్పై అతి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. గాంధీ జయంతి సందర్భంగా, ఆ మహాన్ భావన పుట్టినరోజు సందర్భంగా మరి మొట్టమొదటిసారిగా మరి ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా మహాత్మా గాంధీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు, పెద్దలు, మన గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా ప్రభుత్వ ఆయుష్ సిన్న గారికి, గౌరవ వైస్ చైర్మన్ గారికి, గౌరవ కౌన్సిలర్స్కి, మరి పట్టణ ఆర్యవేష మరి సత్యం అహింస మార్గంలోనే మరి ఏదైనా సాధ్యమవుతుందని చెప్పేసి మరి అప్పటి నుండి బ్రిటిష్ వాళ్ళను మరి ప్రాంతం నుంచి తరిమి కొట్టిన వారు ఎవరైనా ఉన్నారంటే అది గాంధీ గారి. మరి ఈ రకంగా మరి గాంధీ గారు సత్యం అహింస మార్గంలో ఏదైతే సూచనలు చేశారో అదే మార్గంలోని మనం ఈరోజు తెచ్చుకున్నటువంటి తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రానికి కూడా అదే మన మాజీ ముఖ్యమంత్రి వారి కేసీఆర్ గారు సాధనలో మరి రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. మరి ఈ విధంగా వారి యొక్క ఆశన సాధనకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. మరి వారు ఏదైతే కలగన్న స్వరాజ్యం, గాంధీజీ కలగన్న స్వరాజ్యం పల్లెలే పట్టుకొమ్మలు అనే విధంగా కూడా ఏదైతే మనం ముందుకెళ్తున్నామో మరి ఆ విధంగా కూడా మరి రాష్ట్రం ముందుకెళ్ళి మరి అన్ని సంబంధ వర్గాల కోసం కూర్చున్న సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంత గొప్ప కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి మరి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం.